ఏపీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇదే విధంగా మరోసారి గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. మొత్తం 81 పోస్టులకు ఏపీపీఎస్సీ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఏ విధంగా దరఖాస్తు అయితే చేసుకోవాలి, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అదేవిధంగా సిలబస్, పరీక్ష ఏ టైంలో కండక్ట్ చేస్తారో దానికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి ప్రతి పాయింట్ని ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అఫీషియల్గా ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ డోట్లుగా చూసుకుంటే గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి 81 అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూసుకుంటే మనకు వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా జనవరి 21 లోపు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైతే ఈ యొక్క అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు అయితే చేసుకుంటారో ముఖ్యంగా వాళ్ళు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ లేకుండా మీరు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఈ 81 గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమరీ ఎగ్జామ్ చూసుకుంటే మనకు మార్చి 17 ఏపీపీఎస్సీ అయితే వచ్చే సంవత్సరం కండక్ట్ చేస్తుంది. ఈ యొక్క ఎగ్జామ్ చూసుకుంటే మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ బేస్డ్ మీద ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన పోస్టుల యొక్క వివరాలు చూసుకుంటే మనకు డిప్యూటీ కలెక్టర్ అండ్ ఏపీ సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి సంబంధించి 9 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ అండ్ ఏపీ స్టేట్ ట్యాక్స్ సర్వీస్కి సంబంధించి 18, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి సంబంధించి 26, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైలుకు సంబంధించి 1 పోస్టు, డివిజనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీస్కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ చూసుకుంటే మనకు 6 ఉన్నాయి. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ చూసుకుంటే 1 పోస్ట్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ చూసుకుంటే 3, డిప్యూటీ రిజిస్ట్రార్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ చూసుకుంటే 5, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ చూసుకుంటే 1 పోస్ట్, అసిస్టెంట్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చూసుకుంటే మనకు 1 పోస్ట్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ చూసుకుంటే మనకు 3 ఉన్నాయి, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సర్వీస్ చూసుకుంటే 4, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అని ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్ 2. టోటల్గా 81 పోస్టులకు గాను ఏపీపీఎస్సీ ఈ గ్రూప్ 2 కేటగిరీ కింద నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఈ ప్రిలిమరీ ఎగ్జామ్కి సంబంధించి మనకు దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్లో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనిలో సబ్జెక్ట్ చూసుకుంటే మనకు స్క్రీన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో, పేపర్ 1 చూసుకుంటే జనరల్ స్టడీస్ చూసుకుంటే మనకు హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించిన ఉంటాయి. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్, అదిగే ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, జియోగ్రఫీ ఈ యొక్క సబ్జెక్ట్స్ మీద మనకు 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్ అయితే పేపర్ 1 అయితే ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 చూసుకుంటే అది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేస్తారు. ఈ దీనిలో చూసుకుంటే మనకు దిస్ పేపర్ కన్సిడర్ 2 పార్ట్స్, ఏ అండ్ బి అని 2 రకాలుగా డివైడ్ అయితే చేస్తారు. పార్ట్ ఏ చూసుకుంటే మనకు 60 మార్కులు, పార్ట్ బి చూసుకుంటే 30 మార్క్స్, అదేవిధంగా 30 మార్కులు, టోటల్గా 120 మార్కులకు సంబంధించి ఈ పేపర్కి అయితే ఉంటుంది. దీంట్లో మనకు చూసుకుంటే జనరల్ మెంటల్ అబిలిటీ ఉంటుంది, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ వీటి మధ్య మనకు దాదాపుగా 120 మార్కులకు సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దీంతోపాటు మనకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి, 1/3 అయితే నెగిటివ్ మార్క్ ఉంటుంది ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే మనకు రిటర్న్ ఎగ్జామ్స్ డిస్క్రిప్టివ్ టైప్లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు పేపర్ ఇన్ తెలుగు క్వాలిఫైడ్ న్యాచురల్ అయితే ఉంటుంది, అదేవిధంగా పేపర్ ఇన్ ఇంగ్లీష్ క్వాలిఫైడ్ న్యాచురల్ అయితే ఉంటుంది. అదేవిధంగా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 ఈ అన్నిటి మీద 825 మార్కులకు సంబంధించి పేపర్ అయితే కండక్ట్ చేస్తారు. దీంట్లో ఇంటర్వ్యూకి సంబంధించిన 75 మార్కులు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే మనకు 825 మార్క్స్కి సంబంధించి ఇక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా గ్రూప్ 2 ఉద్యోగాలకు నిన్న నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ జారీ చేసింది. ఇప్పుడు గ్రూప్ 1 కేటగిరీ కింద ఈ 81 పోస్టుల గాను ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అయితే విడుదల అయితే చేయడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు అప్లై చేసుకునే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో దీనిని వచ్చే సంవత్సరం జనవరి నుండి మీరు ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.